అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ మనం మాఘమాసంలో అంటే ప్రతి నెలలో కూడా పౌర్ణమి అమావాస్య తిథుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ప్రతిదానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే మాఘమాసం అన్నది మీరు ఇంతకు ముందు చెప్పారు చాలా విశిష్టమైన మాసం అని. మరి మాఘ పౌర్ణమికి ఉండే విశిష్టత ఏంటమ్మా? మాఘ పౌర్ణమిలో చాలా విశేషమైనటువంటి రోజు అండి. ఎవరైతే నోములు పడతారో వారందరూ కూడాను 33 పౌర్ణాల నోములు అలాంటివన్నీ ఉంటాయి. 33 పున్నముల నోము అంటారు. అంటే మొదటి నెల ఒక అట్టు ఇచ్చి వారు అమ్మవారికి నివేదన చేసి అంటే అమ్మవారి రూపంలో ఉన్నటువంటి ఒక ముత్తైదుకి ఇచ్చి మీరు అదే తిని ఉంటారు. అలా 33 పౌర్ణమిలు 33 పౌర్ణములు అటువంటి వాళ్ళకు కూడా ఎంతో విశేషంగా అంటే ఈ పౌర్ణమి రోజున వారంతా కూడా ఏం చేస్తారంటే ముఖ్యంగా వాట్ల నోవులకి అంతా కూడా ఉద్యాపన చేసుకుంటారు. ఈ పౌర్ణమికి అవే కాదు రథసప్తమికి నుంచి రథసప్తమి వరకు పడతారు, లేకపోతే మహాశివరాత్రి నుంచి మహాశివరాత్రి వరకు పడతారు. నోములు వ్రతాలు చేసి వారందరూ కూడా చేస్తారు. సరే, స్నానం గురించి ఇంత క్రితమే మీకు చెప్పాను. స్నానం అనేటటువంటిది మాఘమాసంలో చేసేటటువంటి స్నానం ఎంతో విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి స్నానం ఇది. ఈ స్నానం చేయటం వల్ల మనకి సముద్ర స్నానం చేస్తే అనేక రుగ్మతలు కూడా పోతాయి. ఖచ్చితంగా చర్మ వ్యాధులు లాంటివి పోతాయండి. ఎందుకంటే నాకు తెలిసి నాకు చాలా చిన్నతనంలో మా చిన్నన్నయ్యకి ఏదో చిన్న స్కిన్ డిసీజ్ వస్తే మా అమ్మగారు వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళారు. అప్పట్లో బాపట్ల దగ్గర సూర్యలంక ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళారు. అంటే సముద్ర స్నానం చేయడం వల్ల ఏంటంటే ఏవైనా సరే రోగాలు ఉంటే ఆ రుగ్మతులన్నీ కూడాను పోతాయి అన్నమాట. ఇంకా తర్వాత ఈ నోములు వ్రతాలు ఇప్పుడు కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతాలు కేదారేశ్వర వ్రతాలు చేసుకుంటారు కదా. కేదారేశ్వర వ్రతం మటుకు నాకు తెలిసి కొంతమందికి ఆనవాయితీ ఉన్నవారు చేసుకుంటారు, ఆనవాయితీ లేని వారు చేసుకోరు. నాకు తెలిసి సత్యనారాయణ వ్రతం అనేటటువంటి సాధారణంగా అందరికీ ఉంటుంది. ఎక్కడో ఏదో అంటారు కదా 1,00,000కో 2,00,000కో ఒకళ్ళ దగ్గర వింటామండి మాకు ఆనవాయితీ లేదు అనేటటువంటి మాట. అంటే వాళ్ళకి అంటే వాళ్ళ పూర్వీకులకి ఏదో ఇబ్బంది కలగడం దానివల్ల వాళ్ళకి చేసుకోకూడదు. ఈ నోములు వ్రతాలు చేసుకునేటటువంటి వారు కూడా నీ వ్రతాలు చేసుకోవటం ఈ రోజున విశేషమైనటువంటి ఫలితం. ఎందుకని విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసం కదా, విష్ణువుకి ఇష్టమైనటువంటి. మరి సత్యనారాయణ స్వామి ఎవరు? విష్ణుమూర్తి అవతారమే కదా, విష్ణువే కదా. కానీ ఈ రోజున చేసుకునేటటువంటివి దానం కానీ జపం కానీ హోమం కానీ చాలా విశేషమైనటువంటి ఫలం. ఎందుకంటే దైవీ శక్తులతో కూడుకున్నటువంటిది, పూర్ణ శక్తితో ఉంటుంది. చూడండి మనం చంద్రుడు శుక్లపక్షంలో ఉంటాడు, కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటాడు. అప్పుడు మనం ఇంకా చిన్నగా ఉంటాం. పౌర్ణమి చూడగానే మన కళ్ళు తిప్పుకో, మనం నిండు చంద్రుడిని చూస్తుంటే మనం ఏమనుకుంటాం, ఇలా చూస్తూ ఉంటాం. అంటే మనకారకుడు చంద్రుడు కదా, చంద్రుడు మనకారకుడు కదా. అందుకని చెప్పి ఎవరికైతే మానసిక రుగ్మతలు ఉన్నాయో అటువంటి వారికి కూడా నీ చంద్రుడు ఎదురుకుండా కూర్చోబెట్టి పూజలు వ్రతాలు నోములు కూడా చేయిస్తే వారికి ఉన్నటువంటి మానసిక రుగ్మతలు కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు ముందు ముఖ్యంగా ఆడవాళ్ళకి చూడండి లలితా సహస్రనామాలు ఇవన్నీ కూడాను ఆ చంద్రుడి దగ్గరగా చంద్రోదయం అవుతున్న సమయంలో మీరు అక్కడ కూర్చోండి, తులసికోట దగ్గర కూర్చొని చేసుకోండి. ఒక పాలు చిన్న పాలతో పాల పాయసం కానీ లేకపోతే పాలు కానీ నివేదన పెట్టి అది మీరు స్వీకరించండి అంటారు. ఎందుకని ఆడవాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. లౌకికంగా ఆలోచించండి, ఆడవాళ్ళకి స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళు శారీరకంగా బలంగా ఉంటారు, ఆడవాళ్ళు మానసికంగా చాలా బలంగా ఉంటారు, మెంటల్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు, స్ట్రాంగ్ గా ఉంటారు, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇంకా వీళ్ళకి ఉండేటటువంటి స్ట్రాంగ్నెస్ తగ్గకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారనమాట, మీరు ఇక్కడ కూర్చొని ఇలా చేయండి. అందుకని పౌర్ణమి రోజు చేసేటటువంటి పూజ ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పూజ అనేటటువంటి కుదిరితే మన తులసి కోట దగ్గర అనుకోండి చూస్తూ ఉంటే మనకు ప్రశాంతత కూడా ఉంటుంది. అంటే కుదిరితే కొంతమంది అపార్ట్మెంట్లలో ఇప్పుడు కనపడదమ్మా. ఎలా ఉంటుందంటే పక్కన బిల్డింగ్లు అన్ని అగ్గిపెట్లు అయిపోయాయి కదా, ఈ పక్కన ఒక అగ్గిపెట్టు ఉంటుంది, ఆ పక్కన ఒక అగ్గిపెట్టు ఉంటుంది, ఈ పక్కన ఒక మన అగ్గిపెట్టు ఇక్కడ కనబడదు. ఆ టెర్రస్ పైకి వెళ్దామా అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి. మనకు కనబడినంత ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం వాస్తవంగానే మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అదే కదా. మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ రోజున లలితా సహస్రనామం చేసుకోవటం, విష్ణు సహస్రనామాన్ని చేసుకోవటం, ఇప్పుడు సంధ్యవేళలో చేసుకుంటాం. స్నానం అనేటటువంటిది ఉదయం పూట, దానం అనేటటువంటిది ఉదయం పూట చేస్తాం. శరీరం సహకరిస్తే మటుకు కొద్దిగా సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం. మనం సాయంత్రం చేసుకునే పూజలకి సాధారణంగా ఉపవాసం ఉంటూ ఉంటాము. సో దీనికి కంపల్సరీ ఉపవాసం ఉండాలమ్మా, అంటే మన శరీరం సహకరించినంత. ఎందుకనే సహకరించినంత వరకు అన్నానంటే ఇవాళ మనం తినే తిండ్ల వల్ల ఏమవుతుందంటే అందరికీ కూడా ఏదో ఒక బీపీలో, షుగర్లో, థైరాయిడ్లో టాబ్లెట్లు వేసుకోపోతే నడవని పరిస్థితిగా ఉంది. అటువంటి మరి టాబ్లెట్లు ఏమి తినకుండా వేసుకుంటే మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిపోయి గుండె పట్టేసి ఇంకో సమస్యలు వచ్చి ఇదంతా మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మనం జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ శరీరాన్ని నిలబెట్టుకుంటూ శరీరం నిలబడినంత వరకు ఎంతవరకు ఆహారం అవసరమో మితంగా తింటూ అమితంగా కాకుండా మితంగా తింటూ మనం పూజ చేసుకోవచ్చు. అంటే అన్నం సాయంత్రం చేసుకుందాం అనిపించింది అనుకోండి, మరి తినకుండా ఉండలేము. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అన్నానికి భిన్నంగా ఏదో ఒక పదార్థం తీసుకొని, ఏ పాలో పండో తీసుకుంటారు, లేదంటే నేను పలహారం తీసుకోండి, ఏదో ఒకటి తీసుకుని అప్పుడు సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేస్తారు శుభ్రంగా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, సాయంత్రం స్నానం చేసేటప్పుడు కొంతమంది బుడక్కం తల మీద చేసేస్తారు. ఆడవాళ్ళు తల మీద ఎప్పుడు చేయకూడదండి. ఉదయం పూట ఇప్పుడు కొన్ని రోజుల్లో, ఇప్పుడు శుక్రవారం నేను తలంటి పోసుకుంటా, నాకు అది ఆనవాయితీ ఉంది అనుకున్నాం, అప్పుడు నేను శుక్రవారం తలంటి పోసుకుంటాను. కానీ కొంతమంది సమయం ఉండదు, ఏముండదు, అట్లా చేయకూడదు. ఆడవాళ్ళు ముందు ముఖ్యంగా ముత్తైదులు అసలు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, అసలు భోజనం చేసిన తర్వాత చేయటం చాలా దోషం కూడా అని చెప్తారు. మగవారి స్నానం కూడా నిత్యం కూడాను, ఆడవారికి కంఠ స్నానము, మగవారికి శిరస్నానం చెప్పబడింది. ముందు ముఖ్యంగా పెళ్ళైనటువంటి వారికి ఈ నియమాలన్నీ కూడాను చెప్తూ ఉంటారు. మాఘ పౌర్ణమి అమ్మవారికి ప్రీతిగా, అటు విష్ణుమూర్తికి ప్రీతిగా విష్ణు సహస్రనామం చేయమని చెప్తున్నాం కాబట్టి ఓపిక ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండి చేసుకోండి, లేని వాళ్ళు శరీర మార్జం కడుధర్మ సాధనం అంతే. ధన్యవాదాలు.